हाय व्यूवर्स वेलकम टू अवर चैनल बूंदी एला तैयार चेसुकोलो चूपिस्तानु इदी सेम बयट मन की शॉप्स लो दोरुकुतुंदो सेम अदे टेस्ट तो उंटुंदी अंते क्रिस्पी गा चाला टेस्टी गा उंटुंदी सो मुंदुगा पिंडिनि एला कलुपुकोवालो चूपिस्तानु नेनु इक्कड वच्चेसी रेंडु कप्पुल शनगपिंडिकि ఒక హాఫ్ కప్ బియ్య పిండి తీసుకున్నాను ముందుగా శనగపిండిని అలాగే బియ్య పిండిని ఒక బౌల్లోకి వేసుకొని కొంచెం ఒక క్వార్టర్ టీ స్పూన్ salt వేస్తున్నాను ముందుగా ఈ పొడి పిండి అన్నిటిని కూడా కలుపుకుందాం ఈ విధంగా కలుపుకోవడం వల్ల మొత్తం పిండి అనేది బాగా మిక్స్ అవుతుంది అండ్ ఇందులో వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ దోస పిండి ఎలా అయితే ఉంటుందో అలా జారుడుగా కలుపుకోవాలి మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకుంటామో అదే కప్పుతో బియ్య పిండి తీసుకోవాలి ఒక కప్పుకి పావు కప్పు వేసుకోవచ్చు ఇక్కడ నేను రెండు తీసుకున్నాను కాబట్టి అర కప్పు బియ్య పిండి వేసుకున్నాను అండ్ ఇక్కడ నేను చూపించిన గ్లాస్ తో నాకు 1.5 గ్లాస్ వాటర్ అవసరమైంది ఈ కప్పు మెజర్మెంట్ తీసుకున్నాను నేను ఓకే అండి ఇంకొకసారి చూపిస్తున్నాను పిండి అనేది ఈ విధంగా జారుడుగా ఉండాలి మరి ఎక్కువ జారుడుగా ఉందనుకోండి మీకు బూంది అనేది విడిలిపోతుంది టిక్కుగా ఉంటే బూంది అనేది మంచిగా పడదు అండ్ ఇక్కడ నేను పిండి కలుపుకునే ముందే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను సిమ్లో అండ్ వేడి నూనె ఒక 2 టేబుల్ స్పూన్స్ ఇందులో వేసాను ఈ విధంగా వేయడం వల్ల మనకి ఇంకా ఎక్కువ క్రిస్పీగా వస్తుంది ముందుగా ఆయిల్ వేడైన తర్వాత చూసుకుందాం ఆయిల్ అనేది బాగా హీట్ అయి ఉండాలండి మరుగుతూ ఉండాలి వేసిన వెంటనే ఈ విధంగా పైకి వచ్చేసేయాలి ఇప్పుడు మనం బుంది గంట తీసుకొని ఒక గెరిట పిండి వేసుకొని ఈ విధంగా తిప్పుతూ ఉంటే కింద ఆయిల్ చూసినట్లయితే పడిన బుంది పడినట్టు పైకి లేచిస్తుంది అండ్ బుంది కూడా బాగా రౌండ్ గా వచ్చింది దీన్ని ఇలాగే ఒక 1 నిమిషం అలా వదిలేసి తర్వాత కలుపుకొని బాగా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి మీరు ఫ్లేమ్ ని హై లోనే ఉంచండి ఈ విధంగా వేయించుకోవాలి ఈ విధంగా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇప్పుడు దీని తీసి ఒక టిష్యూ మీద వేసుకుంటే సరిపోతుంది అండ్ నెక్స్ట్ టైం మనం బూందీ వేసేటప్పుడు బూందీ గరిట వెనక వైపు మొత్తం క్లీన్ చేసి తర్వాతనే బూందీ మెయిన్ పిండి అనేది వేసుకోవాలి బ్యాక్ సైడ్ క్లీన్ చేసి మళ్ళీ సేమ్ ఒక గరిట పిండి పోసి ఈ విధంగా తిప్పుతూ ఉంటే బూందీ అనేది ఆయిల్ లో పడిపోతుంది చూసారు కదా ఈ విధంగా మనం వేసిన పిండి వేసినట్టు ఆయిల్ లో నుంచి పైకి తేలాలి సిమ్ లో పెట్టారు అనుకోండి అలా వెంటనే పైకి రాదు అండ్ ఒక దాని మీద ఒకటి పడిపోయి అంటుకుపోతుంది సో ఫ్లేమ్ అనేది హై లోనే ఉంచండి ఈ విధంగా అంతా కూడా క్రిస్పీగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి మీరు వాటిని కలిపేటప్పుడు మీకు సౌండ్ కూడా తెలుస్తది ఇలా అన్నప్పుడు మీకు గలగల సౌండ్ వస్తుంది అప్పుడు కూడా తీసి పక్కన పెట్టుకోవచ్చు ఈ విధంగా నేను బుంది అన్నిటిని కూడా ఇలా టిష్యూ వేసిన గిన్నెలోకి వేసుకుంటున్నాను చూసారు కదా బుంది అనేది మొత్తం రెడీ అయిపోయింది అండ్ ఇప్పుడు ఇందులో ఈ టిష్యూ పేపర్ తీసేసి పల్లీలు అలాగే కరివేపాకు వేయించుకొని వేసుకుంటాను ఇక నేను మీరు అబ్జర్వ్ చేస్తే సోడా అనేది ఏం వేయలేదు వంట సోడా వేస్తే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకుంటుంది జస్ట్ నార్మల్ salt లైట్గా వేసాను బూంది కూడా పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు ఇక్కడ ఆయిల్ ఉంది కదండి వేడిది ఇంకా నేను స్టవ్ అనేది ఆఫ్ చేయలేదు పల్లీలు వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేస్తే ఆ వేడికవి వేగిపోతాయి పల్లీలు కూడా బాగా ఎర్రగా వేగేంత వరకు వేయించుకొని వీటిని కూడా ఆయిల్ అనేది బాగా వణిగిన తర్వాత మనం బుందీల మీద వేసుకుందాం సేమ్ అదే ఆయిల్లో నేను కొంచెం కరివేపాకు వేస్తున్నాను సేమ్ ఈ విధంగా ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా వస్తాయి ఇప్పుడు వీటికి సరిపడినంత salt వేస్తున్నాను ఈ బూందీ అనేది వేడిగా ఉన్నప్పుడు మనం ఉప్పు కారం ఇలా వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా వేయటం వల్ల ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు వాటికి పట్టుకుంటుంది నిదానంగా వీటిని మొత్తం కలిసే విధంగా కలుపుకుందాం
నేను ఇక్కడ బూందీ అయితే మొత్తం కలుపుకున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా టేస్టీగా ఉండే బూందీ అనేది రెడీ అయిపోయింది. ఇవి రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.